శశి, నీకేం కాలేదు కదమ్మా. శశి 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 ఇంకేం కాలేదు కదా, ఇంకేం కాలేదు కదా. ఏం కాలేదు నాన్న, టెన్షన్ పడకు యష్, శశికేం కాలేదు. నీ వల్ల ఇదంతా. సింధు రిషితో మాట్లాడాలని ఎన్నిసార్లు నా ఫోన్ కాల్ చేసిందో. రిషి ఇంటికి రాగానే ఎలాగైనా సరే సింధుతో మాట్లాడించాలి. అయ్యో అయ్యో, లో బ్యాటరీ చూపిస్తుంది, ఛార్జింగ్ పెట్టాలి. విన్నావు గౌదనా, రిషి ఇంటికి రాగానే సింధుతో మాట్లాడిస్తాడంట అన్నయ్య. చంద్ర ఫోన్ పనిచేస్తేనే కదా సింధు రిషితో మాట్లాడేది. నువ్వు ఒక పని చేయి. చెప్పదునా, అట్నే వదునా. పని అయిపోయి ఉండదు వదినా, ఇంకా అన్నయ్య ఫోన్ అస్సలు పనిచేయదు, ఛార్జింగ్ ఎక్కదు. నువ్వు ఇంకో పని చేయాలి. చెప్పదునా. పిల్లలు సైట్ నుంచి ఇంటికి తిరిగి రాగానే ఇంట్లో డాక్టర్ నన్ను చెక్ చేస్తూ ఉండాలి, పిలిపించు డాక్టర్. ఇప్పుడు నువ్వు బాగానే ఉండవు కదరా, ఇంకా డాక్టర్ ఎందుకు. చెప్పింది చెయ్యి, ఆ తర్వాత ఏం జరుగుతుందో చూడు. సరే వదినా. నేనేం చేశాను యష్? ఏం చేసావా? నువ్వే కదా పిల్లల్ని సైడ్కి తీసుకురామని నా ఫోన్ నుంచి సంధి ఫోన్కి మెసేజ్ చేశావు. అంటే అది రిషిని చూడాలనిపించింది, వాడితో మాట్లాడాలనిపించింది. మీరేమో రిషిని నేను కలవకుండా చేస్తున్నారు, అందుకే అలా మెసేజ్ చేయాల్సి వచ్చింది. అసలు నీకు బుద్ధుందా? రిషిని పంపించేది నువ్వే, మళ్ళీ రిషి కోసం ఇలా దొంగచాటు వ్యవహారాలు చేసేది కూడా నువ్వే. నువ్వు మెసేజ్ చేయటం వల్లే పిల్లలు ఇప్పుడు ఈ సైట్కి వచ్చారు. వాళ్ళలా రావటం వల్లే కదా ఇప్పుడు శశికి పెద్ద ప్రమాదం జరగబోయింది. లక్కీగా శశికి ఏం కాలేదు కాబట్టి సరిపోయింది. అదే ఏమైనా జరుగుంటే ఏంటి పరిస్థితి? రిషిని మేమేమి కావాలని నిన్ను కలవకుండా మాట్లాడకుండా చేయటం లేదు. ఇంట్లో మా అందరితో కలిసిపోయి సరదాగా సంతోషంగా ఉంటున్నాడు, అందుకే నిన్ను మర్చిపోయిండాడు. అది కూడా మా తప్పేనా? రిషి నీ దగ్గర కంటే మా దగ్గర సేఫ్ గా ఉంటాడు సింధు. అయినా పిల్లల విలువ చిన్నప్పటి నుంచి పెంచితేనే కదా తెలిసేది. నా పిల్లల్ని నేను పెంచకుండా చేసింది ఎవరు యష్? మీరు కాదా? అవును మరి, నీ ప్రతి కష్టానికి నష్టానికి మేమే కారణమని చెప్పట నీకు సాను బాగా అలవాటైండది. అమ్మా, ఎవరితో మాట్లాడిందబ్బి, పదండి వెళ్దాం. అమ్మా,
రిషి. రిషి, ఏంటి నువ్వు తెలియని ప్లేస్లో ఎక్కడ పడితే అక్కడ తిరుగుతున్నావు ఏంటి? పదింటికి వెళ్దాం. అమ్మా రిషి, అమ్మా రిషి, రిషి, రిషి. అంత పెద్ద ప్రమాదం తప్పిందా శశి? నాన్న, నీకేం కాలేదు కదమ్మా? నాకేం కాలేదు నానమ్మ, కరెక్ట్ టైంకి సింధు వచ్చి కాపాడింది. తనని ప్రాణాపాయం నుంచి కాపాడిందని కొంపదీసి శశి సింధు మంచిది అనే అభిప్రాయానికి వస్తుందా ఏంటి? అమ్మో, అలా జరగకూడదు. అసలు తప్పు నువ్వు చేసి సంధి అనటమేంట్రా? నీ ఫోన్ వదిలేసింది నువ్వు. నువ్వే అక్కడ జాగ్రత్తగా ఉంటే సింధు మెసేజ్ చేసేదా అసలా? అవును అల్లుడు గారు, తప్పు చేసి ఉండదా సింధు? దాన్ని సడమడా తిట్టండి, మా అమ్మ నరిసి బాధ పెట్టకండి. మా అమ్మని ఎందుకు తిట్టాలి? శశిని అమ్మే కదా కాపాడింది, లేదంటే శశికి చాలా ప్రాబ్లం అయ్యేది. తాతయ్య, నేను మా అమ్మ దగ్గరికి వెళ్ళిపోతాను, ఇక్కడ ఉండను. ఏమైంది రిషి? మా అమ్మ మంచి చేసినా అందరూ తిడుతున్నారు, చివరికి నా అన్న కూడా. అది నాకు నచ్చడం లేదు తాతయ్య, నన్ను మా అమ్మ దగ్గర దింపేసేయ్.